मुख्यमंत्री केसीआर को రైతుల మీద చిత్తశుద్ధి లేదని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మి విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పెట్టుబడి కింద ఎంత ఖర్చు అయిందో అది తిరిగి వారికి చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట జనగామ నర్మేట తరిగొప్పుల చేర్యాల కొబ్రవెల్లి గ్రామాల్లో పొన్నాల లక్ష్మయ్య పర్యటించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖమ్మం బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చనిపోతే ఎగ్జిగ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్ కరెంటు షాక్ తో చనిపోయిన రైతులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు పంట బీమా వర్తింపజేసినట్లు గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు పంట బీమా సాయం కూడా అందించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల వరి కోతలు ఆలస్యమయ్యాయని సరైన సమయంలో కేంద్రాలను ప్రారంభిస్తే రైతులకు ఇంతలా నష్టం జరిగేది కాదన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా వాడుకోలేని దయనీయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కానీ అప్పుడేమో నీళ్లు లేక ఇబ్బందులైనాయి. ఇప్పుడు నీళ్లు వచ్చినా గానీ ప్రభుత్వం ఏం చేయలేక దాని మీద కాన్సంట్రేషన్ లేక రైతులు అల్లలాడిపోతున్నారు. అందుకే మేము రైతాంగానికి పెట్టుబడి వేయము. సరే పెట్టుబడి వేయము ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వేరుగా ఉంటుంది. ఏదైనా వాళ్లకు చేతి నుంచి పెట్టుకోకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలామంది వాళ్ళ దీన స్థితి చూస్తే చాలా బాధగా ఉంది. ఈ బాధ నుంచి రక్షించబడాలి. అయితే ఈ 9 సంవత్సరాలు ఎప్పుడు చేయలేదు. ఈ మధ్య పోయినసారి ఏదో వర్షం వస్తే హెలికాప్టర్ తిరిగిండు ఇస్తామన్నాడు. ఇవాళ ఇంత పెద్దగా డ్యామేజ్ అయింది కాబట్టి ఆ రైతులలో ఆశ కోల్పోవాలి కాబట్టి మా ప్రచారం కావాలి కాబట్టి మీడియాలో ఏం లెక్క ఇచ్చారయ్యా? 251,000 ఎకరాలకు లెక్క కడితే 170,000 ఎకరాలకు ఏదో ఇస్తాము అని ఒక వార్త. ఓహో అయితే ఇస్తానాడు వస్తా అది ఇచ్చిన్నాడు చూడాలి. ఆయన చెప్పింది అయిందా? ఏమన్నా చెప్పింది చేసిండా? చేయలేదు కదా. అందుకే ఇవాళ గట్టిగా రాజకీయ కోణం కాదు, ఇది రైతు కోణం, మానవీయ కోణం, బతుకుబాట కోణం. చాలా అల్లలాడిపోతున్నారు, దీనస్థితిలో ఉన్నారు. అందుకే పెట్టుబడి వ్యయాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని మేము కోరుతున్నాం.